ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అనంతపురం జిల్లా కలెక్టర్ కి సమర్పించు మెమోరండం ఏమనగా, బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానించే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెస్టారెంట్లో అంబేద్కర్ ఫోటో ఉన్న పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారని తెలిసి కొందరు దళిత విద్యార్థులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్లను నిర్బంధించి పై అక్రమ కేసులు బనాయించారు. ఈ విషయంపై అన్ని జిల్లాల దళిత నాయకులు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ని కలిశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ మిత్రులారా, కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బంధువు అక్కడ ఓ హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ హోటల్లో అంబేద్కర్ బొమ్మను చిత్రించినటువంటి ప్లేట్లులో సర్వ్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన కొంతమంది అంబేద్కర్ అభిమానులు యువకులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఈ ఇంగ్లీష్ ప్లేట్ల మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించడం ఏంటిది అన్యాయము, కాబట్టి ఇవి తీసేయండి ప్లేట్లు అంటే ఎవరో ముద్రించినారు మాకు సంబంధం లేదు మమ్మల్ని ఏమి చేయమంటావు అని చెప్పి దురుసుగా సమాధానం చెప్పడం జరిగింది. అక్కడున్న యువకులు అంబేద్కర్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఆ యువకులు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ చిత్రపటాన్ని ఎంగిలి ప్లేట్ల మీద ముద్రించి ఉండడం సహించలేకుండా హోటల్ యజమానితో వాగ్వివాదాలు దిగడం జరిగింది. ఆ వాగ్వివాదంలో హోటల్ యజమాని ఆ స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బంధువు అయినందువల్ల పిల్లల మీదకి అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. సరే, అక్కడి కొంతమంది మధ్యవర్తులు ప్రవేశించి ఇద్దరికి సర్ది చెప్పినారు. ఈ పిల్లలంతా ఆలోచించుకొని ఉదయం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు చేద్దాము. సరే, ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇతను ఎమ్మెల్యే బంధువు కాబట్టి హోటల్ నిర్వాహకుడు ఎమ్మెల్యేకి చెబుదామని జగ్గిరెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా అవమానం జరిగింది అంబేద్కర్కి, మీ బంధువు అతను మేము ఇట్లా అడిగితే అన్యాయంగా మా మీదకి దాడికి దిగినాడు, కాబట్టి ఇది అన్యాయం కదా, మేము రిపోర్టు చేయడానికి పోతా ఉన్నామంటే, సరే ఇది నిజంగా అన్యాయమే, అంబేద్కర్ బొమ్మలు చిత్రించడం నేరము, కాబట్టి మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి పోలీసులకు మాత్రం మా వాళ్ళు వస్తూ ఉండరు ఫిర్యాదు చేయడానికి వాళ్ళందరినీ లోపలేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి దేశద్రోహ నేరం కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పి పోలీసులకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే యువకుల్ని ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ చిత్రపటాలని ఎంగిలి ప్లేట్ల మీద ముద్రించడం అనేది పొరపాటు. వాళ్ళని రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలా, వాళ్ళని శిక్షించాలా, వాళ్ళని జైల్లో వేయాలా, అలా వాళ్ళని వదిలిపెట్టి ఈ ప్రశ్నించేటువంటి దళిత యువకుల్ని 18 మందిని అందరూ ఎడ్యుకేటెడ్ చదువుకున్న యువకులు అంబేద్కర్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు అన్యాయాన్ని సహించలేని వ్యక్తులు ఈ ఘోర అవమానాన్ని సహించలేక ప్రశ్నించిన నేరానికి లోకల్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఆ స్థానిక సిఐ ఎస్ఐ గారికి ఒత్తిడి తెచ్చి వీళ్ళ ఇద్దరి మీద 18 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు దేశద్రోహ నేరము ముందస్తు పథకం ప్రకారం దాడి చేయడానికి వ్యూహం పడినట్టుగా 3 సెక్షన్లు పెట్టి వాళ్ళని కాకినాడ సబ్ జైలుకు తరలించడం జరిగింది. మిత్రులారా, ఇది అన్యాయమని ఈరోజు రాష్ట్రం మొత్తం కోడైక్కుస్తూ ఉంది. ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదట సుధాకర్ అనేటువంటి ఒక డాక్టరు మాకు కరోనా టైంలో బ్లౌజులు లేవు మాస్కులు లేవు మాకు సప్లై చేయమని చెప్పి అడిగిన నేరానికి అతన్ని పిచ్చుకు కొని కొట్టినట్టుగా రోడ్లో నిర్బంధించి కొట్టినారు, గుండు కొట్టించినారు, పిచ్చోడని విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రికి పంపించినారు. అలాగే తిరుపతిలో ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అడిగిన నేరానికి ఆమె మీద అభియోగాలు మోపినారు. అలాగే రామకృష్ణ జడ్జి మీద ఆయన ఆస్తిని గుంజుకోవడానికి పథకం వేసినారు. అంటే వ్యూహాత్మకంగా ఈ యొక్క అట్టడుగు వర్గాలు అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళ మీద పథకం ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. కాబట్టి ఇది అన్యాయము, ఇది నేరము, నిజంగా కేసు పెట్టాల్సింది. ఈ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్లేట్ల మీద ఎవరైతే ముద్రించినారో ఆ కంపెనీ మీద కేసులు పెట్టాలా, వాళ్ళ మీద దేశద్రోహ నేరం పెట్టాలా. అట్లాగే ప్రశ్నించిన నేరానికి యువకుల మీద దాడి చేసినందుకు జగ్గిరెడ్డి బంధువు మీద కేసులు పెట్టాలా, అట్లా పెట్టలేదు. ఇదంతా మనం ఆలోచిస్తే కారణం ఏంటంటే ఈ 18 మంది యువకులు గతంలో ఒకసారి జగ్గిరెడ్డి బంధువు ఒక ఎస్సీ కుర్రాడి యొక్క రేషన్ వెహికల్ని ధ్వంసం చేశాడు. మిత్రులారా, ఆ ధ్వంసం చేసిన నేరానికి వీళ్ళందరూ తీసుకెళ్ళి
కేసు పెట్టారు అతని మీద కేసు పెట్టాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని కేసు నమోదైంది కానీ అతను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదని 18 మంది ప్రశ్నించినారు అట్లాగే నిన్నగాక మొన్న ఈ అంటే ఈ సంఘటన జరగడానికి 2 రోజుల ముందు జగ్గిరెడ్డి అన్న కొడుకు ఒక సైకిల్ అడ్డమొచ్చిందని చెప్పి ఓ దళిత యువకుని చెవిలో రక్తం వచ్చేటట్లు కొట్టడం జరిగింది ఆ కుర్రాడు కేసు పెట్టినాడు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే ఒక వైపేమో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు అన్యాయాన్ని ప్రశ్నించిన నేరానికి దళిత యువకుల్ని 18 మందిని ఈ రోజు కాకినాడ సబ్ జైల్లో మగ్గుతూ ఉన్నారు ఇది అన్యాయము ఇది ఘోరమని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది మా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ నిన్ననే ఆ రావులపాలెం మండలాన్ని సందర్శించి ఆ గ్రామ యువకుల బంధువులు చర్చించడం జరిగింది జరిగిన అన్యాయాన్ని కనుక్కున్నారు అందుకనే మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు గవర్నర్ గారికి మేము మెమరాండం ఈరోజు సమర్పిస్తూ ఉన్నాం గవర్నర్ గారికి స్థానిక జిల్లా కలెక్టర్ ద్వారా మా మెమరాండం సమర్పించబోతున్నాం మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు మెమరాండం సమర్పిస్తూ ఉంది ఆ యువకుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి కేసులు పెట్టిన సిఐని ఎస్ఐని విధుల నుంచి తప్పించాలి అట్లాగే హోటల్ యజమాని మీద కూడా దేశద్రోహ నేరం కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది మెమరాండం ఇస్తూ ఈ డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే ఈ సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్.